హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేఖని. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, పక్కన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. యాక్టివేట్ చేస్తే నేను ముందుగా అప్లోడ్ చేయగలనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మాకు మార్కెట్లా పెడతారండి, సండే రోజున చాలా బాగుంటుంది. అశోక్ స్తంభం కాడ చాలా బాగా మొత్తం ఆ బారు మొత్తము చాపచా ఫిష్లుగా ఫిష్ కానీ మనకి ఫ్రాన్స్ కానీ మళ్ళీ ఎండ్రకాయలు కానీ అన్ని రకాల చేపలు దొరుకుతాయండి. ఇక్కడ మనకి అన్ని లైవ్ ఫిష్ అండి. అందరూ ఐస్లో పెడతారు కదండి, ఇక్కడ ఐస్లోనే పెట్టరండి. ఇవి ఫ్రెష్గా పట్టుకొని వచ్చి తీసుకొని అమ్ముతుంటారనమాట. ఇక్కడ మాకు ఎప్పుడు ఫిషెస్ మాత్రం నెంబర్ వన్గా దొరుకుతాయండి. ఏ ఫిషెస్ అయినా దొరుకుతాయి. గండి అంటారండి ఆ ఫిష్, బాగా దొరుకుతుంది మాకు ఇక్కడ. వైచాప దొరుకుతుంది. ఇంకా ఎన్నో రకరకాలు ఉంటాయండి, నాకు కొన్ని పేర్లు తెలియవండి. చూడండి, రొయ్యలు కూడా చూడండి ఎంత బాగున్నాయి. అన్ని రకాల రొయ్యలు ఉంటాయి, అంటే ఏటి రొయ్యి ఉంటుంది, మళ్ళీ వచ్చేసి సముద్ర రొయ్యి ఉంటుంది కదండి, అన్ని రకాల రొయ్యలు అమ్ముతారు. ఇవన్నీ లైవ్ ఫిష్ అండి. లైక్ మాకు దొరికేది కావాలంటే చూపిస్తాను చూడండి. లైవ్ ఫిష్ బతికే ఉంటాయి చూడండి. ఇక్కడ ఫిష్ కూడా కదులుతున్నాయి చూడండి, ఎట్లా కదులుతున్నాయో. అవి అప్పటికప్పుడు పట్టి తీసుకొచ్చింది. వచ్చేసి జిలేబీ చేపలు అండి. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం అప్లోడ్ చేస్తున్నాను చూడండి. ఇవన్నీ రొయ్యలు, అన్ని రకరకాల చేపలు అండి. నాకు కొన్ని చేపలు నేమ్ తెలియవు. అన్ని రకాల చేపలు ఉంటాయండి. అట్లాగే ఇక్కడ డ్రై ఫిషెస్ కూడా అమ్ముతారండి, అవి కూడా చూపిస్తాను. ఇవి వచ్చేసి అన్నీ మామూలు పచ్చివి అన్నమాట చేపలు. ఏ రకరకాల చేపలు ఉన్నాయండి నాకు తెలియదు. ఇవి వచ్చేసి డ్రై ఫిష్ అండి చూడండి. ఎండు చేపలు అంటారు కదా అదే అనమాట. అవి కూడా ఇక్కడ అమ్ముతారు. మాకు కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటాయండి. డ్రై ఫిష్ మాత్రం ప్రజెంట్ ఇప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. కానీ మామూలు ఈ ఫిషెస్ మాత్రం అన్ని రేట్లు మనకి రీజనబుల్గానే ఉంటాయి అన్నమాట. మాకు అటు ఇటుగా 180 రూపీస్తే ఉంటుంది కేజీ వచ్చేసి. ఫ్రాన్స్ చూడండి ఎంత బాగున్నాయి. రకరకాలు ఉన్నాయి ఫ్రాన్స్ ఇక్కడ చూడండి. ఆమె తీసేస్తుంది, పెద్ద పెద్ద రొయ్యలు కూడా తీస్తుంది చూడండి. అట్లాగే ఆమె రొయ్య తీస్తుంది, ఒకటి పెద్ద రొయ్య వస్తుంది చూడండి వాటిల్లో. ఆమె సైజుని బట్టి ఉంటాయండి ఇక్కడ కాస్ట్లు వచ్చేసి. అదిగో చూడండి, లావు రొయ్య పెద్దది వచ్చింది. ఇట్లా ఇక్కడ సైజుని బట్టి ఉంటాయండి కాస్ట్ కూడా. ఇక్కడ వాళ్ళు తీసుకుంటున్నారండి, అవన్నీ తీసి చూసా తీపిచ్చామన్నమాట చూడండి. ఎంత బాగున్నాయో కదా. మాకు ఈ బారు మొత్తం అవేనండి. సండే వస్తే మాకు ఇక్కడ పండగేనండి. చేపలు కానీ అన్నీ అమ్ముతుంటారు, అన్ని రకాలు అమ్ముతుంటారు అన్నమాట. చాలా దూరం కొంచెం లాంగ్ నుంచి కూడా వచ్చి తీసుకొని పోతూ ఉంటారు, ఎందుకంటే రీజనబుల్గా ఉంటాయి ఇక్కడ కాస్ట్ వచ్చేసి. అవన్నీ లైవ్ ఫిష్ అండి వాళ్ళు అమ్ముతున్నారు అక్కడ, అంటే బతికుండగానే అమ్ముతారనమాట. ఒక డ్రమ్లాగా పెట్టుకుని అది కూడా చూపిస్తాను నేను, షేర్ చేస్తాను మీకు. ఆ అబ్బాయి ఈయన తెలిసిన మా హస్బెండ్ తెలిసిన వాళ్ళు అనమాట, పలకరిస్తున్నారు తను. ఈ వీడియో నచ్చి మీకు షేర్ చేద్దామని తీసేది. కొన్ని దీని డ్రమ్లో పెట్టారన్నమాట బతికిన చేపలు. ఇప్పుడు అతను తీస్తున్నాడు దాంట్లో నుంచి చూడండి. పక్కన ఎండ్రకాయలు చూడండి, ఎంత పెద్ద ఎండ్రకాయలు. దగ్గర దగ్గర ఒక్కోటి వచ్చేసి 1/2 కేజీ పైనే ఉంటుంది. మా హస్బెండ్కి తీసి చూపిస్తున్నాను చూడండి, ఎంత పెద్ద ఎండ్రకాయ చూడండి. క్రాప్స్ అంటారు కదా అది చూడండి, ఎంత పెద్దవో. రొయ్యలు కూడా చూడండి, అంటే పెద్ద పెద్ద రొయ్యలు ఉన్నాయో. అన్ని రకాల చేపలు ఉన్నాయండి. వీటి పేర్లు కూడా నాకు తెలియదు. అదిగోండి లైవ్ ఫిష్, వాటి డ్రమ్లు అని తీసేస్తారు అనమాట. వాటిలో వేసి పెడతారు, ఫ్రెష్గా వచ్చి ఎంత బాగుంటాయండి ఫిషెస్, లైవ్ ఫిషెస్ అయితే చూడండి. ఇక్కడ వాటర్లో అవి మళ్ళీ ఒక పాడు కాకుండా వాటర్లో వేసి పెట్టారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే మన వీడియో రీచ్ అవ్వడానికి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, నమస్తే.